సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరు లీల, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావు కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు కానీ వచ్చే పెక్కు జన్మల ఎందు కానీ మనము తీర్చుకోలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుంటూ ఉండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును, అంటే కట్టెలను కొంటూ ఉండేవారు. ఈ కట్టెలను బాబా దునిలో వేస్తూ ఉండెను. దానిని నిత్యము మంట పెడుతూ ఉండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అంటున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టేవారు. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మన వారు కారని బాబా బోధించను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేస్తూ ఉండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపిస్తూ ఉండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధిస్తూ ఉండెను. ఈ రెండును కలిగి ఉన్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుంటూ ఉండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుతూ ఉండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుతూ ఉండేవారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుతూ ఉండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుతూ ఉండేవారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి వసంగుతూ ఉండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణమూర్తి రామ్జాని అను అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేస్తూ ఉండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకోవాలని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయముగా ఆనందాశ్రమం అని హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతగా ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి
నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుతూ ఉండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోతూ ఉండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై వ్రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసెను. ఆ భక్తుడు ఇంటికి పోగుసరికి 3 రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు లీల 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామూలుదారుగా ఉండెను. ఇది కాందేష్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగోలేదు. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుతూ ఉండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్గీర్ బువ అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగీర్ బువ అనేవారు. అతని స్వగ్రామము కాందేశిలో ఉండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గ మధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవని అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవునని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువ చెప్పెను. అన్నీ సరిగా అమరును కాన అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ్ అట్కర్ రచించిన హారతి వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపైన ఆధారపడి రామ్గీర్ బువ షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాబ్గీర్ బువా ఎవరు అని కేక వేస్తూ ఉన్నారు. బువా అచ్చటికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించారని చెబుతూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టబడి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చొని బండిని వదిలిరి టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయెను. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గీర్ బువ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువునని గర్వాల్ దేశపు క్షత్రియుడనని నానాసాహెబ్ ఆ పలహారమును పంపెను కాన తినుటకెట్టి సంశయం వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషఃకాలము జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గీర్ బువ టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బండ్రోత్ కానీ లేకుండిరి. బాబ్గీర్ బువ నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్టు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్టు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి
మిగుల ఆందోళన పడుతూ ఉండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపెను అనుకునిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగిననే వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారాలను పంపించినందుకు బాపుగీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడి నుంచి ఎవరు వస్తున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బివి దేవు గారు ఈ విషయము నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపూరావు చాందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు, మైనతాయి, బాపూరావు చాందోర్కర్, రామ్గీర్ బువాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగము ప్రకటించి ఉన్నారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయ భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలని అనుకొనెను, కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుతూ ఉండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింభవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో 1 దృశ్యమును చూసెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, 1 వారం రోజులలో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము 1 వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది, శరీరమున్నన్నాళ్ళు బాబా బతికి ఉండిరా? శరీరము పోయినది కానా, చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబా ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలబువ సుతార్, బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేనితనిని 4 సంవత్సరాల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూసిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజిస్తూ ఉండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పిస్తూ బాబాను చూడవలెనని మిగుల కాంక్షిస్తూ ఉండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూసినచో బాబాను ప్రత్యక్షముగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. 12:00 గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి,
లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములు కనుగొనుటకు వచ్చితిని అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె ఒక రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకోమని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. పకీరుగారి రాక భార్య వల్ల వినెను. పకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. పకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను. వెంటనే పకీరును వెతుకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రే అను స్నేహితునితో వ్యాహ్యాలకి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వస్తున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను పట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకొనెను. వెంటనే పకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలను తీసుకొని పకీరుకు ఇచ్చెను. వారు ఇంకనూ దక్షిణ కావాలి అనిరి. అప్పాసాహెబ్ వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృప్తి చెందక పకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. పకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలనిచ్చివేశను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబ్ ఊదీ పొట్లము విప్పి చూసెను. అందులో పువ్వు రెక్కలు అక్షితలు ఉన్నవి. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుతూ ఉండేది. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అవుతూ ఉండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకోవలెను. హరిబావ్ కర్ణిక్. ఠాణా జిల్లా దహన్ గ్రామం నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలెనని తోచి మసీదు మరలా ఎక్కుతూ ఉండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాళారాముని మందిరం ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలికి వస్తూ ఉండగా నరసింహ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని 1 రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా
తానివ్వ నిశ్చయించుకునిన రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించెను అనుకొనెను. యోగేశ్వరులందరూ ఒక్కటే అనియు ఏకాత్మ భావముతో కార్యము చేస్తారు అని ఈ కథ తెలుపుతూ ఉన్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.